జీవితం ఒక నీటి బుడగ లాంటిది ఎప్పుడు మాయమవుతుందో తెలియదు అలాంటి చిన్ని జీవితంలో వచ్చే అత్యంత చిన్న సమస్యలకే తాము విఫలమయ్యామని తమకు ఎప్పటికీ విజయం దక్కదని బాధపడుతూ సూసైడ్ వంటి పిరికి చర్యలకు పాల్పడుతుంటారు అయితే మీరు ఫెయిల్ అవ్వడం తప్పు కాదు అది విజయానికి మరో మెట్టు అని గుర్తించుకోవాలి ప్రస్తుతం వేగంగా పెరుగుతున్న కాలానికి అనుగుణంగా జీవించలేక కొందరు ఆర్థిక సమస్యలతో పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని ప్రేమలో విఫలమయ్యామని ప్రపంచంలో ఎవ్వరికీ లేని ప్రాబ్లమ్స్ అన్నీ తమకే ఉన్నాయని ఇలా ఎన్నెన్నో కారణాలతో మధ్యలోనే ఆత్మహత్యకు పాల్పడుతున్నారు అయితే చావు ఒక్కటే అన్ని సమస్యలకు పరిష్కారం కాదని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి ఉదాహరణకు మీరు ఏదైనా ఎత్తైన ప్రదేశానికి లేదా కొండను ఎక్కి చూడండి పెద్ద పెద్ద భవనాలు చెట్లు ఇతర వస్తువులన్నీ చిన్న చీమల్లాగా కనిపిస్తాయి మీ సమస్యలు కూడా అంతే చాలా చిన్నవి అలాంటి వాటిని చూసి అస్సలు భయపడకండి ఏదైనా బ్రతికి సాధించండి అంతేగాని సూసైడ్ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు అంతేకాదు మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న వారి జీవితాలను కూడా అంధకారంలోకి నెడుతుంది ఆత్మహత్యల నివారణకు అవగాహన కల్పించేందుకు అంతర్జాతీయ ఆత్మహత్యల నివారణ సంఘం ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచ మానసిక ఆరోగ్య సమితుల సహకారంతో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ పదవ తేదీని రెండు వేల మూడు నుంచి ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు ఆత్మహత్య అనే అంశంపై అవగాహన పెంచడానికి మరియు సూసైడ్ వంటి సంఘటనలు నివారించడానికి అందుకు గల మార్గాల గురించి మాట్లాడడానికి ఈరోజు ఆచరిస్తారు ఈ సందర్భంగా ఆత్మహత్యల ఆలోచనలు నివారించడంలో ఈ మార్గాలు మీకు సహాయపడతాయి మీ ప్రియమైన వారితో వీటిని షేర్ చేసుకోండి ఈరోజు మంచిగా లేకపోయినా రేపటి రోజు ఖచ్చితంగా మంచి జరుగుతుందనే ఆశను వారిలో కలిగించండి మీ అందరికీ గొంగళ పురుగు గురించి తెలుసు కదా అది గొంగలి పురుగుగానే జీవితం ముగుస్తుందని అందరం అనుకుంటే చివరాకరులో ఒక్క క్షణం అద్భుతం జరుగుతుంది అంతే అది అప్పటి నుండి అందమైన సీతాకోకచిలుకలాగా చిలుకలాగా మారిపోతుంది అలా మీ జీవితంలో కూడా ఎప్పుడో ఒకప్పుడు లేదా చివరిలో అయినా ఒక అద్భుత క్షణం రావచ్చు అలాంటి అవకాశాన్ని వదులుకోకండి ప్రతి ఒక్కరూ వజ్రంలాగా మెరవాలని కోరుకుంటారు అయితే అందుకు కొన్ని కఠినమైన పరిస్థితులు ఎదురైతే మాత్రం భయపడిపోతారు కానీ మీరు ఒక్క విషయం గుర్తుంచుకోవాలి ఎప్పటికీ ప్రకాశవంతంగా ఉండే వజ్రం కూడా మురికి బొగ్గు ఒత్తిడితో తయారవుతుంది అలాగే మీ జీవితంలోని కొన్ని క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నప్పుడే మీరు కూడా మెరుగ్గా ఉంటారు ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి ఒక్కసారి మాత్రమే మరణిస్తాడు అయితే వారిని నమ్ముకున్న తల్లిదండ్రులు భాగస్వాములు తోబుట్టువులు మాత్రం బతికుండి ప్రతిరోజు మరణిస్తూనే ఉంటారు ఆ భయంకరమైన విషయాలను మర్చిపోవడానికి చాలా కష్టపడుతుంటారు కాబట్టి మీరు సూసైడ్ వంటి నిర్ణయాలను తీసుకునేటప్పుడు ఒక్కసారి వారి గురించి ఆలోచించండి ఆత్మహత్య మీ సమస్యకు ఎప్పటికీ పరిష్కారం కాదు ఒకవేళ మీరు చనిపోయినా ఆ సమస్య మీ సన్నిహితులకు బంధువులకు తల్లిదండ్రులకు చేరుతుంది సూసైడ్ వంటి ఆలోచనలు వస్తే అలాంటి వారు ఎంత వీలైతే అంత తొందరగా మీ ఫ్యామిలీతో లేదా స్నేహితులతో మాట్లాడుతూ ఉండాలి అలాగే వారు కూడా వారికి ధైర్యం చెబుతూ ఉండాలి మీరు ఏదైనా తప్పుగా మాట్లాడినా భయపడకండి ఎదుటి వ్యక్తి కళ్ళల్లో కళ్ళు పెట్టి స్నేహపూర్వకంగా మాట్లాడండి మీరు పూర్తిగా మాటల మీదే ఫోకస్ పెంచాలి మీ స్మార్ట్ ఫోన్కు వీలైనంత దూరంగా ఉండాలి ఆత్మహత్యలు చేసుకుంటున్న వారిలో మగవారి సంఖ్య ఎక్కువగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు చెబుతున్నాయి వారి లెక్కల ప్రకారం మగవారు పదమూడు పాయింట్ ఐదు శాతం మంది సూసైడ్ చేసుకుంటుండగా ఆడవారు ఏడు పాయింట్ ఏడు శాతం మంది సూసైడ్ చేసుకుంటున్నారని తేలింది చాలామంది తమ జీవితంలో ఆర్థిక సమస్యలు కుటుంబ కలహాలు అక్రమ సంబంధాలు దీర్ఘకాలిక మానసిక ఒత్తుళ్ళు ప్రేమలో విఫలమవడం లేదా తీవ్ర అనారోగ్యం లాంటి పరిస్థితుల్లో చాలామంది తమ ప్రాణాలను తీసుకుంటున్నారని తెలిసింది